హాయ్ అండి, ఈరోజు మనం ఈ బెండకాయలతో పెయింట్ ఎలా వేయాలో చూద్దామండి. పిల్లో కవర్ పైన పెయింట్ వేసేటప్పుడు ఎప్పుడూ కూడా లోపల పేపర్ పెట్టాలండి, లేకపోతే రెండో వైపుకి ఆ ముద్ర మనం వేసేది వెనక వైపుకు పడిపోతుంది. కాబట్టి ఇది లోపల పెడదాం ఇప్పుడు ఈ పేపర్ని. బెండకాయను ఒక ఈ మధ్యలోకి కట్ చేసి ఈ విధంగా తీసుకోండి. ఒక బెండకాయను కట్ చేసి పెట్టుకొని పెయింట్ని ఇలా ఒకసారి మూతకులోకి వచ్చేలాగా ఒకసారి ఇట్లా అంటే మూతలోకి వస్తుందండి. చూడండి ఇలా అయ్యింది కదా, ఈ విధంగా అయిన దాన్ని మనం తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఎక్కువ అంటింది, ఎక్కువ అయినప్పుడు దాన్ని ఒక పేపర్ పైన అంటించేస్తే పోతుంది కొద్దిగా. చూడండి ఈ విధంగా హోల్స్ కనపడాలండి, మనకింద కనిపించలేదు కదా. ఇప్పుడు మనం పేపర్ మీద అద్దిన తర్వాత అది పోయింది. లోపల విత్తనాలు కూడా తీసేయాలి, తీసేసినప్పుడు మాత్రమే మనకి ఈ విధంగా హోల్స్ కనిపిస్తాయి. మూడు ఫ్లవర్స్ లా వేద్దామండి. మీరు ఇలా వేయగలిగితే ఇలా వేసుకుని వదిలేయొచ్చండి. ఇంకా మీకు వేయగలిగితే లోపల షేడ్స్ వేయగలం అనుకుంటే గనక ఈ ఖాళీల్లో
నేర్చుకునే వాళ్ళ కోసం అండి ఇది. బాగా ప్రాక్టీస్ ఉన్నోళ్ళైతే అసలు ఫ్రీగా వేసేయచ్చు. ఇలా బెండకాయ పెట్టి వేయటం వల్ల ఫాస్ట్గా అయిపోతుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి. ఈ షేప్ కూడా, ఫ్లవర్స్ షేప్ కూడా కరెక్ట్గా వస్తుంది. ఇంతేనండి. ఈ విధంగా మనం బెండకాయలతో పెయింట్ చేసినట్లయితే బెడ్షీట్ మొత్తం కూడా ఒక్క రోజులో పెయింట్ చేసేయచ్చు అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.